జూలై 20, చలామణిలో ఇంకా ఉంది. నాకు ఆ టోపీ భలే ఇష్టం. నాకు నిజంగా ఆ పాతకాల పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం. మాటలు కూడా నాణేళ్లాగానే, అవి అరిగిపోయేంత దీర్ఘకాలం చలామణిలో ఉండగలవు. విచారకరంగా వేగిరంగా దాని విలువను కోల్పోతున్న ఒక మాట ప్రేమ. నిజమైన జీవితాన్ని వర్ణిస్తూ అపోస్తలుడైన యోహాను పదే పదే 3 మాటలు ఉపయోగిస్తాడు: ప్రేమ, జీవం మరియు వెలుగు. అతడు ప్రేమ, జీవం మరియు వెలుగు ఒకటిగా ఉంటాయని వివరిస్తాడు. క్రైస్తవ ప్రేమ వెలుగు మరియు చీకట్లచే ప్రభావితమవుతుంది. వెలుగులో నడుస్తున్న క్రైస్తవుడు అంటే అతడు దేవునికి లోబడుతున్నాడని అర్థం. తన సహోదరుడైన క్రైస్తవుని ప్రేమిస్తాడు. అదీగాక క్రైస్తవ ప్రేమ జీవన్ మరణాలకు సంబంధించిన విషయం. ద్వేషంతో జీవించడం అంటే ఆధ్యాత్మిక మరణంలో జీవించడం. చివరిగా క్రైస్తవ ప్రేమ సత్య అసత్యాలకు సంబంధించిన విషయం. ఎందుకంటే మన పట్ల దేవుని ప్రేమను మనం ఎరిగి ఉంటే మనం ఇతరుల పట్ల దేవుని ప్రేమను చూపిస్తాం. కాబట్టి కొన్ని విషయాలు మారవు. నేటి వచనం: ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. యోహాన్ రాసిన 4:7. ఇవి కూడా చదవండి. 2:7-11, 3:10-24, 4:8-21, యాకోబు రాసిన 2:8, ఎఫీసీలకు రాసిన 5:1-2. చేయాల్సిన పని: ప్రేమ, జీవం మరియు వెలుగు అనేవి వేరు చేయబడకూడదు. మీరెప్పుడైనా వాటిని వేరు చేయ ప్రయత్నించారా? ఉదాహరణకు, మీరెప్పుడైనా ఒకరిని ఆశ్రయించుకుంటూ అదే సమయంలో మీరు వెలుగులో నడుస్తున్నట్టు చెప్పారా? క్రైస్తవ ప్రేమ మీ జీవన శైలిలో ఏ విధమైన తేడా కలిగించింది? మీరు క్రైస్తవులని తెలియని 2 వ్యక్తులను తెలుసుకోండి, మరియు వారిని మీరు ప్రేమిస్తున్నారని చూపడానికి నేడు మీరేం చేయగలరో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. తన ప్రేమ, జీవం మరియు వెలుగులను మీ జీవితంలో దినదినం ఒక సమగ్ర వాస్తవంగా చేయమని దేవుణ్ణి అడగండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.